ఓం విఘ్నేశ్వరాయ నమ కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలక పూర్వజన్మ స్మృతితో నర అందుట అప్పుడు జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యాన్ని గురించి ఎంత వివరించినా పూర్తి కాలేదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియజేస్తాను సావధానుడవై ఆలకింపు అని ఇలా చెప్పాడు ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణాలు చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనే కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగుతుంది శ్రీమన్నారాయణని గంధ పుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చినట్లయితే విశేష ఫలాన్ని పొందుతారు ఈ విధంగా నెల రోజులు విడువక చేసినట్లయితే అట్టివారు దేవదందుబులు విమానం విమానమెక్కి వైకుంఠానికి పోతారు నెల రోజులు చేయలేని వారు కనీసము కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులెందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో ఉంచాలి ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమూ దీపముంచినట్లయితే మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మిస్తారు ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసినట్లయితే లేకపోయినా ఆరిపోయిన దీపం అట్టి అట్టివారి యొక్క సమస్త పాపాలు హరిస్తాయి అందుకు ఒక కథ ఉంది వినుము అని వశిష్ఠమొహాముని ఇలా చెప్పసాగారు సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది కర్మనిష్ఠుడనే దయార్థ ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతా అక్కడే గడిపి పురాణ పఠనము చేయాలనే రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయాన్ని శుభ్రంగా ఓడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపాలుంచి స్వామివారిని పూజిస్తూ నిష్ఠగా పురాణం చదువుతూ ఉండేవాడు ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేసేవాడు ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినటానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదనుకొని నోట నోటకరుచుకొని పక్కనున్న దీపం దగ్గర ఆగింది నోటకరిచి ఉన్న వత్తి చివరకగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చింది అది కార్తీక మాసం అవటం వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వలన వెలుగొడచే దాని పాపాలు హరించి పుణ్యము కలిగినందువలన వెంటనే దాని రూపము మానవ రూపంలో నిలబడింది జాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కనులు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండటా గమనించి నువ్వెవరు ఎందుకు ఇట్లా నిలబడి ఉన్నావని ప్రశ్నించాడు అప్పుడు అతడు నేను మూషికాన్ని ఈ రాత్రి నేను ఆహారం వెతుక్కుంటూ ఈ దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందువలన నెయ్యి వాసనతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోటగరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలుగడంతో నా పాపాలన్నీ పోయినందువలన కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తాను నేను ఎందుకీ జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి కారణమేంటో చెప్పమని అడిగాడు అప్పుడు యోగీశ్వరుడు ఆశ్చర్యపడి దన దృష్టిచే సర్వము తెలుసుకొని నువ్వు కిందడి జన్మలో బ్రాహ్లికుడు అని పిలిచేవారు నువ్వు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించటానికి వ్యవసాయం చేస్తూ ధనాసాపరుడే దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుతూ మంచివాళ్లను యోగులను నిందిస్తూ పరుల స్వార్థ చెంత కలవాడవై ఆడపిల్లలను అమ్మువృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెడుతూ ఇతరులకు ఇవ్వక నువ్వు అనుభవించక ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారివైనావు మరణించిన తర్వాత ఎలక జన్మ ఎత్తి వెనకటి జన్మ పాపం అనుభవిస్తున్నావు నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువలన పుణ్యాత్ముడైనావు దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తిచ్చింది నువ్వు నీ గ్రామానికి పోయి నీ పాతి పాతిపెట్టిన ధనాన్ని తవ్వి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షాన్ని పొందు అని నీతులు చెప్పి పంపించాడు కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయం సంపూర్ణ